డార్లింగ్ ఎవరికో ఏదో సీక్రెట్ చెప్పి వాళ్ళు ఇంకెవరికైనా చెప్పేస్తారేమో అనే టెన్షన్తో జీవితాంతం బ్రతుకుతావా? జీవితాంతం బాంబు మీద కూర్చున్నట్టు ఉంటుంది, మనకెందుకది? ఒక నిజం చెప్పనా, ఈ సీక్రెట్లు అంత మ్యాటర్ ఏం లేదు. జనాలకి తెలిసినా వచ్చిన నష్టమేం లేదు. మాక్సిమం నీతో మాట్లాడడం మానేస్తారు, నీ గురించి తప్పుగా అనుకుంటారు. బిగ్ డీల్, మనకు కూడా చాలా మంది ఇష్టం లేదు కదా, మనం కూడా కొంతమందికి ఇష్టం లేదు. దానికోసమని నిన్ను నువ్వు సఫోకేట్ చేసుకోకు. లెట్ దాట్ సీక్రెట్ గో. ఎవరేమనుకుంటే అనుకోని, మనకు వచ్చే నష్టమేం లేదు. మెచ్యూరిటీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కంఫర్ట్ ప్రకారం డిఫైన్ చేసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తప్పు చేశారనుకో, నీ దగ్గరకు వచ్చి ప్లీజ్ నన్ను క్షమించేవా, నువ్వు చాలా మెచ్యూర్డ్ కదా అంటారు. ఎవరికైనా నీతో రిలేషన్షిప్ వద్దు బట్ నువ్వు కావాలి అనుకో. ఏ రిలేషన్షిప్స్? అదంతా చాలా ఇమ్మెచ్యూర్డా? పెళ్లి ఆలోచన అంటే చాలా ఇమ్మెచ్యూర్డ్. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ ఆర్ హుకప్స్, అదే కల్చర్, అదే మెచ్యూరిటీ. వాళ్ళకి కంఫర్టబుల్గానే ఉంటుంది, మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం ఇమ్మెచ్యూర్డా? ప్రపంచం అంతా ఇలాగే ఉందా అని. వెల్ స్వీట్హార్ట్ డార్లింగ్, మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా? నీకు నచ్చింది నువ్వు చేయటం, నీ ఫీలింగ్స్కి నువ్వు వ్యాలిడేషన్ ఇవ్వటం. ఈ బ్యాచ్ అందరినీ వదిలే, నీ క్షమించాలని, లేకపోతే క్షమించకు. నీకు సాలిడ్ రిలేషన్షిప్ే కావాలి, టైం పాస్ వద్దనుకో, అలాగే చెప్పు. వాళ్ళకి ఇమ్మెచ్యూర్గా అనిపించినంత మాత్రాన అది నిజం అవుతుంది. రిలేషన్షిప్స్ ఎవరికి ఊరికే రావు, దానికోసం చాలా ఓపిక ఉండాలి. ఇమాజిన్ చేయి, నువ్వు గంట సేపు ఫోన్ మాట్లాడిన తర్వాత నువ్వే పెట్టు. సరే 3-2-1 చెప్తాను, ఇద్దరం ఒకేసారి కట్ చేయాలి, సరేనా? ఓకే 3-2-1. ఇలాంటి డ్రామాలు ప్రతిరోజు ఉంటాయి. అది కట్ చేయమని చెప్పింది కదా అని 3-2-1 అనగానే ఫోన్ కట్ చేసావే అనుకో, ఆవిడ నిన్ను కట్ చేస్తారు. ఇక్కడన్నీ చెప్పినట్టే అనిపిస్తాయి కానీ ఏమి డైరెక్ట్గా ఎవరు చెప్పరు అనమాట. సో రిలేషన్షిప్ మే ఆనా హే తో థోడా ఓపిక సహనం రహనక. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కదా నీకు నా మీద, వారానికి మినిమం 2 గొడవలు అవుతున్నాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీ లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నేనని అని తను చాలా బాధగా కోపంగా చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, చూడు నాకు ఎక్స్పెక్టేషన్ ఓన్లీ నీ నుంచి మాత్రమే ఉంది, ఇంకెవరి నుంచి లేదు. సో అప్పుడప్పుడు డిసప్పాయింట్మెంట్ కూడా నీ నుంచే ఉంటుంది కదా, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నీ మీద పెట్టుకున్నా సరే వారానికి 2 గొడవలే అవుతున్నాయంటే పర్లా, గుడ్ జాబ్ అని, బండి బాగానే నడుస్తుంది. అప్పుడప్పుడు నాకు నేను నచ్చను. సాడ్ డేస్ ఉంటాయి కదా కొన్ని రోజులు, అప్పుడప్పుడు చూడ్డానికి కూడా నచ్చను అప్పుడప్పుడు. బట్ ఆన్ డేస్ లైక్ దాట్ నేను చిన్నప్పుడు ఫొటోస్ చూసుకుంటాను, 5 ఏళ్ళు ఉన్నప్పుడు, 10 ఏళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు అనిపిస్తుంది ఆ చిన్నపిల్లకి, నువ్వు అందంగా లేవు అనడానికి చెప్తావా, నువ్వు ఇది సాధించలేవు అన్నదానికి చెప్తావా? చెప్పావు కదా, నీకు బ్యూటిఫుల్గానే అనిపిస్తుంది కదా ఆ చిన్నపిల్ల. మరి అదే చిన్నపిల్ల పెద్ద అయ్యాక ఎందుకంత అంత డిఫికల్ట్గా ఉంటున్నావు దాని మీద అని, నన్ను నేనే బాగా తిట్టేసుకొని, నాకు నేనే గట్టిగా హగ్ ఇచ్చేసుకొని, ఐ లవ్ యూ చెప్పేసుకొని మళ్ళీ నా పని నేను చూసుకుంటూ ఉంటాను. ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, నీలో ఉన్న చిన్నపిల్లని సంతోషంగా ఉంచు. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనకి పనికొచ్చేలా కొన్ని యానిమల్స్కి ట్రైనింగ్ ఇచ్చి మనతో పాటు ఉంచుకోవటం. లైక్ డాంకీస్ మన వెయిట్స్ అవి లిఫ్ట్ చేయడానికి, డాగ్స్ మన ఇంటికి కాపలా కాయటానికి, అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇలా వేరే యానిమల్స్కి ట్రైనింగ్ ఇస్తూ సమ్వేర్ మనం కూడా ఒక డొమెస్టిక్ యానిమల్లా అయిపోయాం. మనలో ఉన్న రియల్నెస్, రానెస్, ఆ ఫ్రీ నేచర్ అంతా పోయి ఒక లూప్లో ఇరుక్కుపోయాం. ఏదో ఒకరోజు మన ఇంటి కుక్క అడవిలో ఉన్న కుక్కను చూసి అనుకుంటుంది, ఇది ఎంత హాయిగా సుఖంగా బతుకుతుందో అని.
ఏ ఇంటికి కాపలా ఉండట్లేదు అని అసూయపడుతుంది. మనం కూడా అంతే, స్వేచ్ఛగా ఉన్న వేరే మనిషిని చూస్తే అసూయపడుతూ ఉంటాం, డోంట్ వి? మనం కూడా డొమెస్టిక్ యానిమల్సే. సో అందరూ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటాం, దానికోసం ఏదేదో చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్నిసార్లు వర్కౌట్ అవ్వ, కానీ నిజంగానే అందరూ నిన్ను రెస్పెక్ట్ చేయాలను అనుకుంటే ఒక చాలా సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటో తెలుసా? ముందు నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోవడం, నీ టైంని నువ్వు రెస్పెక్ట్ చేసుకోవటం, నీ బాడీని నువ్వు రెస్పెక్ట్ చేసుకోవటం, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవటం, ఆటోమేటిక్గా అందరూ నిన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఇలా ఒక వారం ట్రై చేయి, వర్కౌట్ అవ్వలేదనుకో నన్ను అడుగు. డార్లింగ్, ఎవరికో ఏదో సీక్రెట్ చెప్పి వాళ్ళు ఇంకెవరికైనా చెప్పేస్తారేమో అనే టెన్షన్తో జీవితాంతం బ్రతుకుతావా? జీవితాంతం బాంబు మీద కూర్చున్నట్టు ఉంటుంది, మనకెందుకది? ఒక నిజం చెప్పనా, ఈ సీక్రెట్లు అంత మ్యాటర్ ఏం లేదు. జనాలకి తెలిసినా వచ్చిన నష్టమేం లేదు. మాక్సిమం నీతో మాట్లాడడం మానేస్తారు, నీ గురించి తప్పుగా అనుకుంటారు, బిగ్ డీల్. మనకు కూడా చాలామంది ఇష్టం లేదు కదా, మనం కూడా కొంతమందికి ఇష్టం లేదు. దానికోసమని నిన్ను నువ్వు సఫోకేట్ చేసుకోకు. లెట్ దాట్ సీక్రెట్ గో. ఎవరేం అనుకుంటే అనుకోని, మనకు వచ్చిన నష్టమేం లేదు.